శ్రీకాకుళం జిల్లా వంశధార నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం క్రింద వంశధార నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు ఇచ్చిన మాట మర్చిపోయారని ఆయన అన్నారు. వంశధార నిర్వాసితుల పట్ల ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ధ్వజమెత్తారు. వంశధార నిర్వాసితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన పోరాటాలకు మద్దతు ప్రకటిస్తూ, నేను అధికారంలోకి వస్తే 2013 భూసేకరణ చట్టం ఇచ్చి తీరుతానని చెప్పి గట్టిగా హామీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలైనా ఇంతవరకు వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీని పక్కన పెట్టడం అన్యాయం. 2013 భూసేకరణ చట్టం వంశధార నిర్వాసితుల హక్కు, అంతేగాని అదనపు పరిహారంతో నిర్వాసితులను అవమానపరచడం సిగ్గుచేటు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయకపోతే రానురో రోజుల్లో వంశధార నిర్వాసితులను ఏకం చేసి భవిష్యత్తులో పోరాటాలు చేపడతాం. ఇచ్చిన హామీ నిలబెట్టాలి. ఎన్నికల ముందు నువ్వు ఇచ్చిన హామీ మాట తప్పను, మడమ తెప్పను, రాజన్న బిడ్డనని చెప్పినటువంటి నీవు ఈవేళ నిర్వాసితులకి మొండి చేయి చూపించడం సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ నెల 23వ తేదీన నరసనపేట వస్తున్నావు. నరసనపేటలో 2013 భూసేకరణ చట్టం ఇస్తానని చెప్పి ప్రకటించకపోతే నిర్వాసితుల ఆగ్రహానికి గురికాక తప్పదు. నీకు నిర్వాసితులంతా ఏకమే, వైసీపీ ప్రభుత్వం అంతు తేరుస్తారని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నావు.